తొమ్మిది రోజుల కోలాహలం, భక్తజనానికి అమ్మవారి అనుగ్రహం, కొలిచిన వారికి కొంగు బంగారం, శ్రీవారి సోదరిగా సుప్రసిద్ధం, భక్తులు రకరకాల వేషధారణలే ప్రత్యేకం, అమ్మవారిపై అంతులేని భక్తిభావం. తిరుమలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎలాగో తిరుపతికి గంగమ్మ జాతర అలాగా. అలాంటి గంగమ్మ జాతరపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. సృష్టికి మూలం ఆదిపరాశక్తిగా అభివర్ణిస్తాయి హైందవ ధర్మశాస్త్రాలు. ఆదిశక్తికి చెందిన అంశాలే గ్రామదేవతలుగా వెలుస్తూ ఉంటాయని నమ్ముతుంటారు. అలా ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ఓ గ్రామశక్తి ఉంది. ఆ శక్తి మరెవరూ కాదు, గంగమ్మ. అలాంటి గంగమ్మ జాతరకు ముస్తాబైంది తిరుపతి. తాతయ్య గుంట గంగమ్మ దేవత జన్మదినమైన చైత్ర నెల చివరి వారంలో గంగమ్మ ఉత్సవాలు జరపటం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం అంటే ఈ నెల 8వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వెంకన్న సోదరిగా పేరుగాంచిన గంగమ్మ తల్లికి ఉత్సవాలు నిర్వహించడానికి తిరుపతిలోని ప్రతి గడప సిద్ధమవుతోంది. ఆలయ సంప్రదాయం ప్రకారం మంగళవారం ఉదయం ఒడిబాలు కట్టడంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఆఖరి రోజున విశ్వరూప దర్శనం, చెంపనరకడంతో పరిసమాప్తం కానున్నాయి. శక్తి స్వరూపునిగా తిరుపతి క్షేత్రంలో పూజలందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమవుతాయి. గంగమ్మ ఆలయం దగ్గరున్న విశ్వరూప స్థూపాన్ని అభిషేకించి, అవిలాల నుంచి వచ్చిన పసుపు కుంకుమతో పూజించి 8వ తేదీన అంటే మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించే చాటింపుతో జాతర మొదలవుతుంది. 16వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి చెల్లెలుగా విశిష్ట పూజలందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. తిరుపతి గంగమ్మ జాతర అన్ని జాతరలాంటిది కాదు. తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ జాతర జరుగుతున్న 9 రోజుల పాటు భక్తులు వివిధ వేషాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు రోజుకొక వాహనంపై ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో మనకు దర్శనమిస్తారు. కానీ గంగమ్మ ఉత్సవాల్లో మాత్రం భక్తులే రోజుకొక వేషం ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు ఇలా వివిధ వేషాల వల్ల వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం వెనుక పెద్ద కథే ఉంది. గంగమ్మ ఇక్కడ ఎలా వెలిసింది, ఈ వేషాలు ఎందుకు వేస్తారు అన్న వాటికి కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో తిరుపతిని పాలెగాళ్లు పాలించేవాళ్లు. పాలెగాళ్ల పాలనలో అరాచకాలు శృతిమించాయి. ఆడవాళ్లపై దాడి చేయటం, చెరపట్టడం లాంటి నీచపు పనులు చేసేవారు. పాలెగాళ్లు పెట్టే బాధలు భరించలేక తిరుపతి ప్రజలు గంగమ్మను వేడుకున్నారట. పాలెగాళ్లను అంతమొందించడం కోసం గంగమ్మ తల్లి వివిధ వేషధారణల్లో ప్రయత్నించిందట. అలా అనేక వేషాలు వేసి చివరికి పాలెగాడి వేషంలోనే పాలెగాళ్లను అంతమొందించిందని భక్తుల నమ్మకం. పాలెగాడి వేషంలో అమ్మవారు తిరుగుతున్నప్పుడు తిరుపతిని పాలించడానికి తమకు పోటీగా మరో పాలెగాడు వచ్చాడని భావించారట నాటి అరాచక పాలెగాళ్లు.
పాలెగాడి వేషంలో ఉన్న గంగమ్మ దగ్గరకు వచ్చారట. అప్పుడు గంగమ్మ తన విశ్వరూపంతో పాలెగాళ్లను మట్టుబెట్టిందని చెబుతారు ఇక్కడి ప్రజలు. ఈ విధంగా సాగిన అమ్మవారి 9 రోజుల ప్రయాణాన్ని 9 రోజుల పాటు ఉత్సవంగా జరుపుకుంటారు. అమ్మవారు ఈ 9 రోజుల పాటు ఏ ఏ వేషాలైతే ధరించారో ఆయా రోజు ఆయా వేషాల్లో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మిక. తీరు తీరు వంటలండి బోనాలే తీయగా, తీరు తీరు వంటలండి బోనాలే తీయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా. ఇక్కడి అమ్మవారికి తాతయ్య గుంట గంగమ్మ అని పేరు రావడానికి మరో కారణం కూడా చెబుతారు. తాతాచార్యులనే మహర్షి తాతయ్య గుంట ఒడ్డున అమ్మవారిని ప్రతిష్ఠించటం వల్ల తాతయ్య గుంట గంగమ్మనే పేరొచ్చిందని కూడా చెబుతుంటారు. అంతేకాదు, పాలెగాడిని హతమార్చిన సమయం గంగమ్మ జన్మదినమైన చైత్రమాసం కావటం విశేషం. అందుకే ప్రతి ఏటా ఈ నెలలో గంగమ్మకు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. తిరుపతి దగ్గర్లోని అవిలాల గ్రామం అమ్మవారి జన్మస్థలం. అక్కడున్న గంగమ్మ ఆలయం నుంచి పసుపు కుంకుమ తీసుకొచ్చి తిరుపతి గంగమ్మ జాతర చాటింపు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ చాటింపుతో గంగమ్మ జాతర మొదలవుతుంది. ఈ చాటింపు వేసిన రోజు నుంచి ఎవ్వరూ ఊరి పొలిమేర దాటరాదన్న నియమం కూడా ఉంది. గంగమ్మ జాతర అంటే తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లో సంబరమే సంబరం. తమ కష్టాలను కడతీర్చే కల్పవల్లిగా, నష్టాలను పారదోలే ఇష్టదేవతగా, అంతకన్నా మించిన ఆరోగ్య ప్రదాయనిగా అమ్మవారిని కొలుస్తుంటారు ఇక్కడి భక్తులు. అలాంటి గంగమ్మ జాతర అంటే తిరుపతి ప్రజానీకం మొత్తం ఏకమైపోతుంది. కుల మతాలను మరిచి మరీ కొలుస్తుంది. తిరుపతి వాసులందరూ కలిసి అమ్మవారి జాతరలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల వేషాలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవడానికి ప్రయత్నిస్తుంటారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర చాటింపు అయిన మరునాటి నుంచి వేషాలే వేషాలు. ఏ ఉత్సవంలో అయినా దేవతామూర్తులు వివిధ అలంకారాలతో రకరకాల వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఒక్క గంగమ్మ జాతరలోనే అమ్మవారి ప్రతినిధులుగా భక్తులు వివిధ వేషాలను ధరించి వీధుల్లో విహరించటం ఇక్కడి ప్రత్యేకత. చాటింపు అయిన మర్నాడు బైరాగి వేషధారణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత రోజు బండవేషంలో, ఆ తర్వాత వరుసగా తోటివేషం, దొరవేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దాని తరువాత రోజు అంటే మంగళవారం నాడు అసలైన గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ రోజు వెదురు బద్దలతో చేసిన సప్పరాలను శరీరానికి గుచ్చుకున్న భక్తులు రోజంతా లయబద్ధంగా చిందులేస్తూ మొక్కుబడి తీర్చుకుంటారు. అదే రోజు కైకాల కులస్తులు పేరంటాలు వేషం ధరిస్తారు. ఎర్రచీరను కట్టి ఎర్రగుడ్డలో ఒడిబాలను కడతారు. అక్షింతలు, చొవ్వాకు, దువ్వెన, అద్దం, నల్లగాజులు, పసుపు, కుంకుమలు అందులో ఉంచుతారు. తలకు నల్లటి కుండను కట్టి కొప్పులా ముడేస్తారు. ఆ కొప్పులో పూలను చెక్కుతారు. తలపై జడబిళ్లలు, పట్టీలు, ఆభరణాలు ధరిస్తారు. పంబల వాయిద్యాలతో మంగళవారం అర్ధరాత్రి తరువాత చాటు మంటపం చేరుకుంటారు. అక్కడ పేరంటాళ్ల పూజలు అందుకొని నేరుగా వెళ్లి చినగంగమ్మ చెంపను నరకడంతో జాతర పూర్తవుతుంది. బుధవారం తెల్లవారుజామున విశ్వరూప దర్శనం ఉంటుంది. ఈ విశ్వరూప దర్శనం ఎంతో ప్రత్యేకమైందిగా నమ్ముతుంటారు గంగమ్మ జాతరకొచ్చే భక్తజనులు. అమ్మవారి చెంపనరికే ఘట్టంలో పాల్గొనడానికి తిరుపతి ప్రజలు ఎగబడతారు. ఎందుకంటే చెంపనరకడం కోసం ఏర్పాటు చేసే విగ్రహాన్ని బంకమన్ను గడ్డితో తయారు చేస్తారు. చెంపనరికిన తరువాత ఆ బంకమట్టిని దక్కించుకోవటం కోసం లక్షలాది మంది భక్తులు ఎగబడతారు. అమ్మవారి విగ్రహ తయారీ కోసం వాడిన ఆ బంకమట్టిని ఇంట్లో ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. జాతర ముగిసిన తరువాత వరుసగా 5 మంగళవారాలు భక్తులు గంగమ్మకు పొంగళ్లు పెట్టుకుంటారు. ఇలా అంగరంగ వైభవంగా సాగుతుంది గంగమ్మ జాతర. తిరుపతి గంగమ్మ జాతర సర్వమత సామరస్యానికి చిహ్నంగాను చెబుతారు. కులమతాలకు అతీతంగా అందరూ వివిధ వేషధారణల్లో అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ జాతరకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వేషం వేసినప్పుడు పాలెగాడిని వెతుకుతూ గంగమ్మ బూతులు తిడుతూ ఉంటుంది. ఈ వేషం వేసిన వాళ్లంతా బూతులు తిడుతూ గుడి వరకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
అలాగని ఇక్కడెవ్వరూ ఈ బూతుల్ని తప్పుగా అర్థం చేసుకోరు. చిన్న పెద్ద తేడాలు మరిచి అందరూ వేషాలేసి అమ్మవారి కృపకోసం పాటుపడతారు. గంగమ్మ తల్లి తమ ఊరి దేవతగా భావించి అందరూ కలిసి సంతోషంగా జాతర జరుపుకుంటామంటారు ఇక్కడి భక్తులు. మామూలుగా పల్లెటూళ్లలో ఇలాంటి జాతర ఆచారాలు నేటికీ చూస్తూనే ఉంటాం. కానీ ఇంతగా అభివృద్ధి చెందిన తిరుపతి లాంటి నగరాల్లో ఇలాంటి వేషాలతో కూడిన జాతర జరగటం ఒకంత ఆశ్చర్యకరమే. సహజంగా ఆధ్యాత్మిక నగరంగా పేరుండడంతో ఇక్కడెవ్వరూ గంగమ్మ జాతరలో పాల్గొనడానికి ఒక నామోషిగా భావించరు. అందుకే జాతరకు అందరూ వచ్చి విశేషంగా పాల్గొని తమ భక్తిభావం చాటుకుంటారు.